ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఇప్పటికే స్కూల్ ఇంకా ఓపెన్ కాలేదు అలాగే సిలబస్ విషయంలో కానీ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కానీ ఒక క్లారిటీ లేని పరిస్థితి ఇటువంటి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్ విద్యార్థులకు సంబంధించి ఎందుకంటే ప్రతిరోజు దేశంలో అరవై వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ అకాడమిక్ ఇయర్ పరిస్థితి ఏంటి స్కూళ్ళు కొనసాగుతాయి లేదా కాలేజీల మాట ఏంటి అని అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్య ఇంటర్కి సంబంధించి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఒక సుభాత చెప్పిందని చెప్పాలి ఇంటర్ స్టూడెంట్స్కి ఎందుకంటే కరోనా విజృంభణ వల్ల పాఠశాలలు తెరుచుకోవడం చాలా ఆలస్యం అవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ముప్పై శాతం సిలబస్ తగ్గించాలి అనేది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకున్న ఒక కీలక నిర్ణయం దీనికి సంబంధించి విద్యాశాఖ వెబ్సైట్లో పూర్తి డీటెయిల్స్ని ఆల్రెడీ వాళ్ళు పెట్టడం జరిగింది ఎందుకంటే సిబిఎస్ఈ ఇప్పటికే ముప్పై శాతం సిలబస్ తగ్గించి అందుకు అనుగుణంగా కొన్ని పాఠ్యాంశాలను కూడా తొలగించడం జరిగింది పాఠ్య పాఠ్య పుస్తకాల నుంచి సాధారణంగా ప్రతి ఏడాది ప్రతి అకాడమిక్ ఇయర్కి సంబంధించి రెండు వందల ఇరవై పని దినాలు ఉంటాయి సెప్టెంబర్ ఐదు నుంచి గనుక ఇప్పుడు కాలేజీలు ప్రారంభిస్తే నూట ఐదు పని దినాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని ఈ నూట ఐదు పని దినాల్లో మొత్తం రెండు వందల ఇరవై రోజుల్లో పూర్తి చేసే సిలబస్ పూర్తి చేయడం అసాధ్యం కాబట్టి ముప్పై శాతం సిలబస్ని తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అయితే ప్రారంభించారు అలాగే ఫస్ట్ ఇయర్ ఎంట్రన్స్ కోసం ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం లెక్చరర్లు ఇప్పటికీ విద్యార్థుల వివరాలను కూడా సేకరిస్తున్నారు తరగతి పూర్తి చేసిన పూర్తి చేసి ఇంటర్లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సుల్లో బోధిస్తున్నారు ఇదంతా అంటే ఈ ప్రక్రియ సక్రమంగా సాగితే ముప్పై శాతం సిలబస్ తొలగించడం అంటే ఈ ఏడాది కూడా ఇంటర్ చదివే విద్యార్థులను సులభతరంగా నెక్స్ట్ ఇయర్కి ఎంపిక చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది ఇంకా పరీక్షల వివరాలకు సంబంధించి ఎప్పుడైతే సిలబస్ తగ్గించారో ఈయన నూట ఐదు రోజుల్లో నేర్చుకున్న సిలబస్కు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తారు ఆ పరీక్షలకు సంబంధించి అప్పుడు కూడా కరోనా తీవ్రత ఇలాగే ఉంటే కనుక ఏమైనా కాంప్లిమెంటరీ మార్క్స్ ఉంటాయా ఏంటి అనేది కూడా మొన్న అలాగే టెన్త్ పరీక్షలు ఎలా రద్దు చేస్తారో అటువంటి నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా సప్లిమెంటరీ లేకుండా అప్పుడు కూడా పాస్ చే ఇంకా అప్పుడు పరిస్థితులు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇప్పటివరకు అయితే ఇంటర్ విద్యార్థులకు ముప్పై శాతం సిలబస్ తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని అధికారికంగా వెల్లడించింది ఇది నిజంగా ఇంటర్వ్యూలో చేరబోయే విద్యార్థులకు ఇంటర్ విద్యార్థులకు కూడా ఒక శుభవార్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి